హై వర్స్ వ్యూవర్స్, మీ నా వీడియోస్ని youtube.com/officetimeandtype టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ మేము వెళ్ళక పొందవచ్చు. అంతేకాకుండా timecomputer.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. మీరు చూడండి, ఇవాళ మనం సి లాంగ్వేజ్ నేర్చుకుందాం. సి లాంగ్వేజ్లో ఇంట్రడక్షన్. అసలు మనం లాంగ్వేజ్ నేర్చుకోబోయే ముందు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం, ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, ఎలా నేర్చుకుంటారు? ఎలా నేర్చుకుంటామంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం, అంతే కదా? ఆల్ఫాబెట్స్ నేర్చేసుకుని ఆల్ఫాబెట్స్ని అన్నింటినీ కలిపి ఏం చేస్తామంటే వర్డ్స్ చేస్తాం. వర్డ్స్ని అన్నింటినీ కలిపి పారాగ్రాఫ్ చేస్తాం. పారాగ్రాఫ్ని అన్నింటినీ కలిపేసి సెంటెన్స్ చేస్తాం. ఎందుకు ఇదంతా చేయడం అనంటే చూడండి, ఎవరితోటైనా కమ్యూనికేట్ చేయడానికి, అంతే కదా? ఇప్పుడు మనకి C++ అని చూసారా, ఇవి కూడా కమ్యూనికేట్ చేయడానికి, కాకపోతే ఎవరితోటి అంటే మనుషులతోటి కాకుండా కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి, ఓకేనా? అయితే చూడండి, కంప్యూటర్కి అర్థమయ్యేది ఏంటి అంటే అర్థమైతే 1 అర్థమవుతుంది, లేకపోతే 0 అర్థమవుతుంది. మీరు ఏమైనా టైప్ చేయండి కంప్యూటర్లో, అదే దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది అంటే 1 లేదా 0 అర్థం చేసుకుంటుంది కదా. అయితే ఇప్పుడు చూడండి, మరి మీరు కీబోర్డ్లో ఏదైనా లెటర్స్ టైప్ చేసేటప్పుడు కానీ, ఏదైనా టైప్ చేసేటప్పుడు కానీ ఏబీసీ టైప్ చేస్తున్నారా, 10 టైప్ చేస్తున్నారా? ఏబీసీలో టైప్ చేస్తున్నారు కదా, అంటే క్యారెక్టర్స్ టైప్ చేస్తున్నారు కదా, 10 టైప్ చేయట్లేదుగా. మరి నేనేమని చెప్పాను, కంప్యూటర్కి అర్థమయ్యేది అర్థమైతే 1 అర్థమవుతుంది లేదా 0 అర్థమవుతుంది అని చెప్పాను. అంటే నేను చెప్పింది తప్ప కాదు. దానికి ఏంటంటే చూడండి, ఇప్పుడు క్యాపిటల్ ఏ ఉంది అనుకోండి, దీనికి ఒక కోడ్ ఉంటుంది, ఏంటి అంటే 65 అని. ఎందుకు పెట్టారు అంటే ఈ కోడ్, ఇప్పుడు మనం క్యాపిటల్ ఏని 10s కన్వర్ట్ చేయాలి అంటే దానికి ఒక కోడ్ కావాలి. ఆ కోడ్ ఏంటి అంటే 65 అన్నట్టు. క్యాపిటల్ బి ఉంది అనుకోండి, దీనికి ఒక కోడ్ ఉంటుంది 66 అని, ఓకేనా? అదే స్మాల్ ఏ ఉంది అనుకోండి, దీనికి ఒక కోడ్ ఉంటుంది 97 అని. స్మాల్ బి అయితే 98 అని. ఇలా ప్రతిదానికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఈ కోడ్ని మనం ఏమంటామంటే ఆస్కీ కోడ్స్ అంటాం, ఓకేనా? ఆస్కీ కోడ్స్, ASCII. ఆస్కీ కోడ్స్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అన్నట్టు, ఓకేనా? అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు కంప్యూటర్కి అర్థమయ్యేది ఏమని చెప్పాను నేను, అర్థమైతే 1 అర్థమవుతుంది లేదా 0 అర్థమవుతుంది అని చెప్పాను, ఓకే? మరి వన్స్ జీరోస్ని ఈ క్యాపిటల్ ఏని 10s ఎలా కన్వర్ట్ చేస్తారంటే చూడండి, ఇప్పుడు మన క్యాపిటల్ ఏముందా, ఈ క్యాపిటల్ ఏని మనం బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేసినట్టయితే మనకు ఒక కోడ్ వస్తుంది, ఏంటి? 2 3s 2 2s. ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, ఓకేనా? తర్వాత వచ్చేసి 2 16s 0, తర్వాత 2 8s. ఇలా మనం కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక బైనరీ కోడ్ వస్తుంది, 2 4s 2 2s 2 1s 2 1s. అంటే ఇక్కడ ఏంటంటే మనకు క్యాపిటల్ ఏ అంటే ఏంటి, 65 అంటే 100001, ఇది 100001. ఈ క్యాపిటల్ ఏముంది చూసారా, ఇది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ మనం ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఏమంటాం? ఇది హై లెవెల్ లాంగ్వేజ్. 10s ఉన్నాయి చూసారా, దీన్ని మనం ఏమంటామంటే లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ సి ఉంది చూసారా, సి అనే దాన్ని ఏమంటామంటే మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం, ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే, మనం ప్రోగ్రామింగ్ మొత్తం హై లెవెల్లో టైప్ చేస్తే సి అనేది దాన్ని లో లెవెల్లో కన్వర్ట్ చేసి మళ్ళీ మనకు అవుట్పుట్ అనేది ఎలా ఇస్తానంటే హై లెవెల్లో ఇస్తా అన్నట్టు. అంటే ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడికి తెలుగు వచ్చు అనుకోండి, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు వానికి హిందీ వచ్చు, ఈ అబ్బాయికి తెలుగు రాదు ఈ అబ్బాయికి ఏమో హిందీ రాదు, వీళ్ళిద్దరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు అనంటే, వీళ్ళకు ఒక పర్సన్ కావాలి తెలుగు హిందీ వచ్చినవాడు, అంటే నాలాంటి వాడు, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇతనంతా తెలుగులో చెప్పేస్తే ఈ పర్సన్ మళ్ళీ ఏం చేస్తాడంటే, వీడికి హిందీలో చెప్తే వీడికి తెలుగులో చెప్తాడు అన్నాడు. అంటే తెలుగులో చెప్పిన దానంతటిని అర్థమైంది కదా, ఇప్పుడు తెలుగులో చెప్పిన దానంతటిని ఇదని హిందీలో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ఇతనికి తెలుగులో చెప్తాడు అన్నట్టు, ఓకే? అంటే ఇక్కడ ఏంటి అంటే, వీడి ఎలాగైతే ఇక్కడ ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుందో, సి అనేది కూడా మనకు కంప్యూటర్కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు, ఓకేనా? అంటే మనం ఏం టైప్ చేసినప్పుడు కంప్యూటర్ దాన్ని దేనిలోకి కన్వర్ట్ చేస్తుంది అంటే 10s లోకే కన్వర్ట్ చేస్తుంది. దానికి ఏం అర్థం, కంప్యూటర్కి అర్థమైంది 1 లేకపోతే 0, 1 అంటే ఆన్ 0 అంటే ఆఫ్ కంప్యూటర్ దృష్టిలో, ఓకేనా? అలా దీన్ని ఇలా కన్వర్ట్ చేసేసుకుంటుంది అన్నట్టు. ఇట్లా ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు క్యాపిటల్ ఏకుందా, 65 అని క్యాపిటల్ బీకి ఉంది, స్మాల్ ఏకుంది బీకి ఉంది, అలాగే కామా ఫుల్ స్టాప్ స్లాష్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ మొత్తం ఎన్ని ఉంటాయంటే మనకు 250 0 to 255, అంటే మొత్తం 256 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నట్టు. 255 ఆస్కీ కోడ్స్ ఉంటాయి, 0 to 255 అంటే మొత్తం 256 ఆస్కీ కోడ్స్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా? ప్రతి దానికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మనకు
సి లాంగ్వేజ్ ఉంది అని చెప్పి అసలు ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు మనకు ఎందుకు యూజ్ చేస్తుంది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చూడండి, ఇప్పుడు మనం ఒక వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఏదైనా ఓపెన్ చేయాలనుకోండి, ఏం చేయాలి, మౌస్ తీసుకెళ్ళి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసుకొని మనకి ఏం కావాలో ప్రోగ్రామ్స్లోకి వెళ్ళేసి, ఇప్పుడు నాకు వర్డ్ కావాలంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళేసి వర్డ్ని ఓపెన్ చేసుకుంటాను అంతే కదా, లేకపోతే దానంతటా అదే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను మనసులో అనుకోగానే లేకపోతే స్టార్ట్లోకి వెళ్ళు ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి అని నేను నోట్తోటి చెప్పగానే ఓపెన్ కాదు కదా. ఓకేనా, మనకి ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనం మౌస్ తీసుకెళ్ళి ప్రతిదాన్ని ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే అది చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ చేయాలనుకోండి, ప్రింట్ చేయాలన్నా కూడా దానంతటా అదే ప్రింట్ అయిపోతుందా మీరు చూస్తూ కూర్చుంటే? కాదు. ఏం చేయాలి, మనం ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్రింట్ని క్లిక్ చేస్తే అప్పుడు ప్రింట్ అవుతుంది. అంటే ఏంటంటే కంప్యూటర్ దానంతటా అది ఏం చేయలేదు, ప్రతిదీ మనం దానికి ఇన్స్ట్రక్ట్ చేయాలన్నట్టు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాము అంటే ఈ లాంగ్వేజ్ ద్వారా ఇస్తామన్నట్టు. ఓకేనా, ఈ C++ జావా ఇలాంటి వాటిని యూజ్ చేసి ఒక సెట్ క్రియేట్ చేస్తామన్నట్టు. ఒక కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఏమంటాం, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అంటాం మనం. ఓకేనా, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అంటాం, ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్సే అన్నట్టు. ఆ సాఫ్ట్వేర్స్ని ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే C++ జావా ఇవి ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసి మనం ఈ సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేస్తామన్నట్టు. ఓకేనా, చూడండి మనకు సీ కంటే ప్రోగ్రామింగ్ ఈజీగా C++లో వేసుకోవచ్చు, C++లో కంటే ఈజీగా ప్రోగ్రామింగ్ జావాలో వేసుకోవచ్చు. మరి మనం డైరెక్ట్ జావానే నేర్చుకోవచ్చు కదా అంటే చూడండి, సీ రాంది C++ రాదు, C++ అర్థం, ఇవి రెండు రాంది మనకు మళ్ళీ జావా అర్థం కాదు. అంటే మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా మీకు ఇక్కడ రావాల్సింది ఏంటంటే సీ లాంగ్వేజ్ అన్నట్టు. సీ నేర్చుకుంటే మీకు తర్వాత అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈజీగా అర్థమైపోతే ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా, సరే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నా చెప్పుకున్నాం ఇంతకుముందు, మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి చెప్పుకుంటున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అంటామని చెప్పాను. హార్డ్వేర్ అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ సిస్టమ్స్ని ఏమంటాం అంటే మనం హార్డ్వేర్ అనుకున్నాం. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ అంటే మీకు మరీ ఈజీగా అర్థం కావాలంటే చూడండి, ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ నోట్బుక్ టేబుల్ మీద ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, ఒక బుక్ తీసుకోండి, ఆ బుక్లో ఉన్న పేజెస్ని దానిలో ఉన్న పైన కవర్ని దాని అంతటిని మనం ఏమనొచ్చు అంటే హార్డ్వేర్ అనొచ్చు. అంటే మనం చేతితో టచ్ చేయగలిగే వాటిని అన్నింటిని ఏమంటాం అంటే హార్డ్వేర్ అంటాం. ఇప్పుడు దానిలో మ్యాటర్ ఉంటుంది చూసారా మీరు, దానిలో ఉన్న టెక్స్ట్, ఆ టెక్స్ట్ని మీరు చేతితో టచ్ చేస్తారా? చేయలేరు కదా. దాని అంతటిని సాఫ్ట్వేర్ అంటాం. అంటే మనం దేన్నైతే టచ్ చేయగలమో దాని అంతటిని హార్డ్వేర్ అంటాం, దేనైతే టచ్ చేయలేమో దాని అంతటిని సాఫ్ట్వేర్ అంటాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఆ నోట్బుక్ అనేది, దానిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నోట్బుక్ ఉంది అనుకోండి, నోట్బుక్లో పేజెస్ ఉంటాయి, వైట్ పేజెస్ ఉంటాయి, దాని మీద ఏమైనా రాస్తేనే మీకు ఆ నోట్బుక్ అనేది యూజ్ అవుతుంది అంతే కదా. ఉట్టిగా అలా వైట్ బుక్ వైట్ పేపర్స్ పెట్టేసుకుని అలా ఉంచితే ఏమైనా యూజ్ అవుతుందా? యూజ్ కాదు. అలాగే కంప్యూటర్ కూడా మన ఓన్లీ పార్ట్స్, మౌస్, కీబోర్డ్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం వల్ల యూజ్ కాదు. అది ఎంత పెద్ద i3 తెచ్చుకోండి, i5 తెచ్చుకోండి, ఎంత హై కాన్ఫిగరేషన్ అయినా తెచ్చుకోండి, దానిలో ఏంటి, దానిలో సాఫ్ట్వేర్ వేస్తేనే మనకు కంప్యూటర్ అనేది యూజ్ అవుతుంది. మరి ఆ సాఫ్ట్వేర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఇలాంటి లాంగ్వేజ్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తారంట. C++ జావా వీటిని యూజ్ చేసి మనం ఏంటంటే C#, ఇట్లాంటి వాటిని యూజ్ చేసి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేస్తారన్నట్టు. ఓకేనా, అయితే చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు సీ గురించి కొంచెం, సీ హిస్టరీ గురించి నేర్చుకుందాం. సీని ఎవరు అంటే 1972 డెన్నిస్ రిచ్ డెవలప్ చేశాడు. ఎవరు? 1972 డెన్నిస్ రిచ్ బెల్ ల్యాబొరేటరీస్లో డెవలప్ చేశాడు. ఎక్కడ? బెల్ ల్యాబొరేటరీస్లో. ఓకే, అయితే ఫస్ట్ వచ్చిన లాంగ్వేజ్ మనకు సీ లాంగ్వేజ్ రాలేదు. ఫస్ట్ వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే BCPL, బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వచ్చింది. తర్వాత దీని తర్వాత వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే B, దీని తర్వాత వచ్చిన లాంగ్వేజ్ C, దీని తర్వాత వచ్చింది C++. అయితే చూడండి మరి మనకు సి లాంగ్వేజ్కి ఆ నేమ్ ఎందుకు పెట్టారు అని అంటే చూడండి, దానికంటే ముందు ఒక లాంగ్వేజ్ ఉండే B అని, దాని కంటిన్యూషన్గా సి పెట్టారన్నట్టు. మరి దీనికి B ఎందుకు పెట్టారంటే ఇక్కడ దానికి ముందు ఒక BCCL ఉండే, BCPL అని ఉండే, బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దానిలో ఫస్ట్ లెటర్ తీసుకొని పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి సి లాంగ్వేజ్ డెవలప్ చేశారు. ఎవరు? డెన్నిస్ రిచ్. 1972 బెల్ ల్యాబొరేటరీస్లో డెవలప్ చేశాడు. ఓకే, మరి నేనేమని చెప్పాను, సి కంటే ఒక లాంగ్వేజ్ ముందు ఒక బి అనే లాంగ్వేజ్ ఉండే, దానికంటే ముందు ఒక లాంగ్వేజ్ BCPL అని ఉండే అని చెప్పాను. మరి ఈ లాంగ్వేజ్ ఉండగా కూడా సి లాంగ్వేజ్ ఎందుకు డెవలప్ చేశారు అని అంటే చూడండి, BCPL సి లాంగ్వేజ్కి ఏంటంటే మెయిన్గా పోర్టబిలిటీ ఉంటుంది అన్నట్టు. పోర్టబిలిటీ ఉండేటట్టు దీన్ని డెవలప్ చేశారు. ఏంటి పోర్టబిలిటీ? పోర్టబిలిటీ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ బీలో కానీ BCPLలో కానీ చేశారనుకోండి, మీ కంప్యూటర్లో చేశారనుకోండి, అది ఒక కంప్యూటర్లోనే వస్తుంది అన్నట్టు, వేరే కంప్యూటర్లో రాదు.
అదే సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ చేస్తే, ఇక్కడ నేను కంప్యూటర్ అంటే నా ఉద్దేశం ఏంటిదంటే ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు, అంటే అది ఒకటే ఓఎస్లో వస్తుంది. ఇప్పుడు దీనిలో ఏ ఓఎస్ ఉంటే అదే ఓఎస్లో వస్తుంది అన్నట్టు. అంటే విండోస్ ఎక్స్పీ ఉంది అనుకోండి, అది విండోస్ ఎక్స్పీలోనే వస్తుంది. విండోస్ 7 ఉంటే ఆ ప్రోగ్రామ్ విండోస్ 7లోనే వచ్చేది అన్నట్టు. కానీ సీకి పోర్టబిలిటీ ఉండడం వల్ల ఒక ఆపరేటింగ్ సిస్టంలో వేసిన ప్రోగ్రామ్ మీరు ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా సరే తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దాన్నే మనం ఏమంటాం అంటే పోర్టబిలిటీ అంటాం అన్నట్టు. ఓకేనా? ఈ పోర్టబిలిటీ అనే ఫీచర్ మనకి ఇక్కడ బీసీపీఎల్కి బీ లాంగ్వేజ్కి లేదు, అందుకోసం అది అక్కడికి ఆగిపోయాయి. సీ లాంగ్వేజ్కి ఉంది కాబట్టి సీ డెవలప్ అయింది. ఓకే, ఫస్ట్ యాక్చువల్లీ మీకు ఒక డౌట్ రావచ్చు సీని దేనిలో డెవలప్ చేశారని. సీని యాక్చువల్లీ డెవలప్ చేసింది ఏంటంటే యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి సీ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. ఓకేనా? సీ ఎంత పవర్ఫుల్ అంటే సీ మొత్తం డెవలప్ అయిన తర్వాత యునిక్స్నే మళ్ళీ సీలో రాశారు అన్నట్టు. అంటే సీ అంత ఫ్లెక్సిబుల్గా అంత కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు. అందుకోసమే ఇప్పుడు నేను సీ లాంగ్వేజ్ ఎప్పుడు డెవలప్ చేశారని చెప్పిన 1972, ఇప్పుడు ఇదేంటిది 2014. మీరు 1972 నుంచి ఇప్పటిదాకా నేర్చుకుంటున్నారంటే దానిలో ఎంత మంచి ఫీచర్స్ ఉంటే మీరు ఇప్పటిదాకా కూడా నేర్చుకుంటారు కదా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మరి చూడండి మీకు కంప్యూటర్ లాంగ్వేజ్ ఇవే ఉన్నాయా, సీ ఒకటే ఉందా అంటే సీ ఒకటే కాకుండా సీ సీ ప్లస్ ప్లస్ ఉన్నాయని చెప్పాను కదా. అవే కాకుండా దానికంటే ముందు కూడా కొన్ని లాంగ్వేజ్ ఉండే, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఏంటి అంటే బేసిక్ అని, పాస్కల్ అని, కోబాల్ అని, బేసిక్, పాస్కల్, కోబాల్, ఫోర్ట్రాన్, ఇవన్నీ కూడా కంప్యూటర్ లాంగ్వేజే. కానీ మీరు ఇప్పుడు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకుంటారా? ఇప్పటికి కూడా ఇవి మార్కెట్లోనే ఉన్నాయి, కాకపోతే ఇవి మీరు నేర్చుకుంటారా? నేర్చుకోకుండా డైరెక్ట్ మీరు ఏం నేర్చుకుంటారు? సి. దానికి రీజన్ ఏంటంటే చూడండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇప్పుడు మీరు బేసిక్ అనే దాంట్లో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ డెవలప్ చేస్తారని, గేమ్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారని అనుకోండి. ఓకేనా? ఈ ఫోర్ట్రాన్ అనేదేమో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారా, డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారనుకోండి. సాఫ్ట్వేర్స్ అంటే తెలుసుగా మీకు, గేమ్స్ అంటే తెలుసుగా. ఓకే, ఇప్పుడు మీకు దీంట్లో ఇది చేయరాదు, దీంట్లో ఇది చేయరాదు. అంటే బేసిక్ అనే దాంట్లో సాఫ్ట్వేర్ చేయరాదు, ఫోటో అనే దాంట్లో గేమ్స్ చేయరాదు. కానీ సి ఏంటంటే మల్టీపర్పస్, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనిలో అన్ని గేమ్స్కి సంబంధించిన కోడింగ్ రాసుకోవచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించిన కోడింగ్ రాసుకోవచ్చు అన్నట్టు. దేనైనా అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు, గేమ్స్ డెవలప్ చేసుకోవచ్చు అన్నట్టు. అందుకోసం ఇప్పుడు చూడండి, మీరు ఈ రెండు ఫీచర్స్ దీనిలో ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఏది యూజ్ చేస్తాం? సీనే నేర్చుకుంటాం. అందుకోసం మీరు సీ నేర్చుకుంటున్నారు అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, దీనిలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 10 లైన్లు పట్టింది అనుకోండి, మీకు సీలో అది 5 లైన్లో అయిపోతుంది. దీనిలో ఆన్సర్ రావడానికి 5 సెకండ్స్ పట్టింది అనుకోండి, దీనిలో 1 సెకండ్లో అయిపోద్ది. అప్పుడు మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? సీ లాంగ్వేజ్. అందుకోసం సీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. ఓకేనా? ఇంకా అదే కాకుండా సీ లాంగ్వేజ్లో వర్డ్స్ ఏంటి అంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా దగ్గర ఉంటాయి అన్నట్టు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో దాదాపుగా మీకు అన్ని వర్డ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజే ఉంటాయి అన్నట్టు సీలో. కానీ వీటిలో బేసిక్, పాస్కల్, కోబాల్ వీటిని నేర్చుకోవాలంటే మీకు ఏంటంటే ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి 1972 నుంచి ఇప్పటిదాకా సీని నేర్చుకుంటూనే ఉన్నారన్నట్టు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అంతేకాకుండా ఈ లాంగ్వేజ్ అంటే సీ, సీ ప్లస్ ప్లస్, జావా ఏం నేర్చుకోవాలన్నా కూడా, అంటే సీ ప్లస్ ప్లస్ నేర్చుకోవాలన్నా, మీరు జావా నేర్చుకోవాలన్నా కూడా, మీ అన్నిటికీ కావాల్సింది ఏంటంటే ముందు సీ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నట్టు. సీ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఇదే అని కాదు, తర్వాత ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా మీరు దాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు.